salt water, uppu water, samudram water, uppu kalisina water. Emi, ee rendu oka density ante aa lakshanalu gunalu manu okkari compare chandadayya compare chesukoneṭappudu nenu em chestanante first ekka teesukuntam రెండు ఒక కోడి పెట్టిన వేలండి, భయం ఏం లేదు. కాబట్టి ఫస్ట్ నార్మల్ వాటర్లో ఎగ్ని విడిచిపెట్టానండి. ఏమండి చూడండి, రెండు కప్పులు చేయండి, చిన్న గ్లాస్ కదా, అదే పెద్ద గ్లాస్ అయితే. ఇది సాల్ట్ వాటర్లో వేసాను. ఎస్, ఇది పైకి మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఏమైంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, కారణం ఏమిటి? సాంద్రత అనేది ఎక్కువ ఉంది, ఎక్కువగా ఉంది, ఉప్పు కలిసి ఉంది, అందుకొరకే ఉప్పు నీరు ఇక్కడ వరకే వస్తాయి, మంచి నీరు అయితే కడుపు వరకు వెళ్తాది, లోను వరకు వెళ్ళిపోయి కోడి గుడ్డు కదా, ఏదో మ్యాజిక్ చేసి ఉంటాడు, కొడుకు పెట్టిందో లేకపోతే బాబు గుడ్డో ఏదో అనుకోవచ్చు. నిమ్మకాయ వేస్తాను చూడండి, నిమ్మకాయ, నిమ్మకాయ ములిగిపోయింది సార్. సార్ పర్లేదు పర్లేదు, కనిపిస్తుంది సార్, మీకు అందరికి చూపిస్తాను సార్, అది చూడండి సార్. తమ్ముడు ఈ చేతులు పెట్టినాను, అక్కర్లేదు సార్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సార్, నార్మల్ వాటర్లో నిమ్మకాయ ముఖ్యంగా మిగులుతుంది, అదే లవణాలతో కూడుకొని ఉన్నట్టు సముద్రపు నీరు లేకపోతే ఉప్పు నీరు నిమ్మకాయ తేలింది. ఇది పరిశీలింప చేయాలి, పిల్లలకు కారణం ఏమిటి, ఎందుకు అయింది, ఇందులో సైన్స్ కూడా అయినటువంటి ఇదేంటో చెప్తూ రకరకాల చెప్పుకోవచ్చు. నాన్న ఇది మంచి నీరు, ఇది కలుషితం నీరు, మరి ఉప్పు నీరు సముద్ర నీరు అంటే నానా రకాలైనటువంటి నానా జాతి సబ్జులాగా అందులోకి వెళ్తారు కదండి, ఎరువుల ద్వారా గడ్డల ద్వారా మనం చేసే మలమూత్ర విసర్జనాలు అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఉప్పు నీరు మనం కూడా మనం చేస్తున్నాం వాటర్ కాలుష్యానికి, అది ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగానే తయారవుతుంది. ఇంకొకటి చూడండి, సముద్రంలో ఎలాంటి పదార్థాన్ని అయినా కూడా సముద్రం బయటికి కొంత కాలం అయిన తర్వాత బయటకు పోటీ పుట్టించేస్తుంది. దానికి ప్రాణం మీద అనుకోండి, ఎదిరి లోనికి వెళ్ళిపోతుంది. అదే నిర్జీవమైన పదార్థం అనుకోండి, ఏదో ఒడ్డుకి కలిగి పట్టడం వేస్తే బాగా ఒడ్డుకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.